యెషయ గ్రంథం 63:14 మనం చూస్తే, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతిని కలుగచేయును. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. చూడండి, మనం గమనించినట్లయితే ఎత్తైనటువంటి ప్రదేశానికి ఎక్కాలనంటే కొంచెం కష్టం, కానీ పల్లానికి త్వర త్వరగా దిగిపోతాయి. అలాగే పల్లమునకు దిగునట్లు అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తున్నాడు. పల్లమునకు పశువులు దిగునట్లుగా నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు విశ్రాంతిని ఇచ్చేటువంటి వాడు. అందుకనే భక్తుడు మాట్లాడుతూ మత్తయి సువార్త 11:28 అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకునిచ్చినటువంటి సమస్త జనులారా, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదను. దేవుని యొద్దకు వచ్చేటువంటి వారికి ఆయన విశ్రాంతిని ఇచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, సమాధానంనిచ్చేవాడు, శాంతినిచ్చేవాడు. అయితే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రయాసతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఏ భారముతో ఉన్నా, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన నీకు నెమ్మదిని, సమాధానమును, విశ్రాంతిని దయచేసేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఘనమైనటువంటి నామము నీకు పెడతా ఉన్నాడు. ఒకప్పుడు పాపులుగా ఉన్నటువంటి మనలను, అవిధేయులైనటువంటి మనలను క్రీస్తు రక్తము ద్వారా కడిగి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దాడు. మనకు ఒక నూతనమైనటువంటి నామం పెట్టాడు. దేవుని నామం స్తోత్రం కలిగి ఆయన కుమారులుగా మనకు ఏం చేశాడు, ఆయన కుమారులు అని పిలుచుకునేట కంటే ఉన్నతమైనటువంటి నామదే. చూడండి, ఆయన కుమారులుగా మనల్ని తీర్చిదిద్దాడు, ఆయన కుమారుడిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యతను ప్రభు ఇచ్చాడు, ఎంత ఆధిక్యతను, ఘనతను, ప్రభావమును మనకిస్తూ ఉన్నాడు. ఆయన విశ్రాంతినిచ్చేవాడు, ఒక ఘనమైనటువంటి నామం ఇచ్చేవాడు, నిన్ను ఘనపరిచేవాడు. నువ్వు ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత అవమానముందు నొందినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నీ అవమానమును తొలగించి నిన్ను ఘనపరిచేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ప్రభువులో నీవు జీవించినప్పుడు, నమ్మకంగా యథార్థంగా నువ్వు ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, యథార్థవంతుడిగా నువ్వు జీవించినప్పుడు, ఘనమైనటువంటి వాడుగా, నిన్ను తీర్చిదిద్దేవాడుగా ఆయన ఉన్నాడు. ప్రభు కొరకు జీవించగలుగుతున్నావా? ఆయన సన్నిధికి నువ్వు వస్తే నీకు విశ్రాంతిని, సమాధానమును, ఘనమైనటువంటి నామమును నీకు ఇచ్చి నిన్ను బలపరిచే దేవుడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.